वेलकम टू माय किचन इवाला मीकु चिकेन पलाव चेसी चूपिस्तुन्नानु दीनिकि कावाल्सिन पदार्थालु चिकेन 1 केजी ऑयल कारम 3 स्पून्लु पच्चिमिर्ची 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నవి పెరుగు 1/2 కప్పు ఉప్పు తగినంత ధనియా గరం మసాలా పౌడర్ పుదీనా 1 కప్పు కొత్తిమీర 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి చికెన్ మసాలా గరం మసాలా రైతాకి ఉల్లిపాయ టమాటాలు చిన్నగా తరిగినవి ఇంకా హోల్ గరం మసాలా పసుపు ముందుగా చికెన్ ని 1 స్పూన్ పసుపు వేసుకొని ఇంకా 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపి ఇది పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి 1/2 కప్ వరకు ఆయిల్ పడుతుంది ఇందులో తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా అయ్యాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇక్కడ నేను 5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను బాస్మతి బియ్యము 15 నిమిషాలు నానబెట్టుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయాయి ఇందులో 1 స్పూన్ పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఇది పచ్చి వాసన పోయేలాగా కలుపుకొని తర్వాత పుదీనా వేసేసుకోవాలి ఇది కొద్దిగా వేగాక టమాటాలు కూడా వేసేసుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఇది మొత్తం కలిపి తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం కలిపి ఇప్పుడు అన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం 3 స్పూన్ల కారం
చికెన్ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా, ఒకసారి మొత్తం కలిపి ఒక 5 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత పెరుగు కూడా. ఒకసారి మొత్తం కలిపి ఒక 5 నిమిషస్ తర్వాత వాటర్ పోసుకోవాలి. 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను ఇక్కడ నేను. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అలా ఉడికేలోపు మనం దీనికి కాంబినేషన్ రైతా చేసుకుందాం. ఒక 1/2 కప్పు చిలికిన పెరుగు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా చిన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మన రైత రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పలావ్ ఉడికిందా చూద్దాం. ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇంకా కొత్తిమీర కూడా. మళ్ళీ మూత పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత ఇలా మన పలావ్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రైతాతోటి సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.